రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలతో టీడీపీ భూస్థాపితమవుతుందని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేయడం దారుణమని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాత్రాజుపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాత్రాజుపాలెంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని తట్టుకోలేక చంద్రబాబు పిచ్చివారిలా ప్రవర్తిస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చంద్రబాబుకు అరాచక పాలనలా కనిపిస్తోందని, జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. అనంతరం రెడ్డిపాలెం నాయుడుపాలెం గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు 150 మంది ఎమ్మెల్యే చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పించుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వీరి చలపతిరావు, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, పొట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, చెవురు వేణుమాధవ్, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఏ విధంగా మనం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామో దానికి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నటువంటి విషయం, మద్దతిస్తున్నటువంటి విషయం, ఆశీర్వాదం ఇస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా పిచ్చి కుక్కలు ఉంటాయి, అవి ఎవరిని కరుస్తాయో, ఎవరి మీద పరుడతాయో, ఏ విధంగా చేస్తాయో కూడా అందరికీ తెలిసిందే. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో శాంతియుతంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మామూలుగా పంచాయతీ ఎన్నికలంటే గ్రామాలలో కొంత ఉద్రిక్త వాతావరణం, వర్గాలు అనేవి వస్తాయి, ఏదో జరిగిపోతూ ఉంటాయి. కానీ చంద్రబాబు ఒక 2-3 రోజుల నుంచి ఆయన ప్రకటనలు ఒకసారి మీకు వినిపిస్తాను. వైసీపీకి మొదటి విడత ఎలక్షన్స్లో ప్రమాద హెచ్చరికలు ఇచ్చారంట ప్రజలు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పాలనకు ప్రమాద హెచ్చరికలు పంపారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు తొలి విడత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా ముటిక్కాయలు వేశారు. టీడీపీ ప్రజల గుండెల్లో ఉంది, దానిని ఎవరు ఏమీ చేయలేరు. ఎన్నికల కమిషన్కు ఈ ప్రభుత్వంలో గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలు తెలియడం లేదా, అభ్యర్థులను బెదిరిస్తున్న పోలీసులు, ఇది హాస్యాస్పదం. పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతగా మా పరిపాలనను చూసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి అత్యధిక స్థానాల్లో గెలిపించారు. ఏదో పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పాలి కాబట్టి ఏదో భయపడిపోయి చంద్రబాబు నాయుడు ప్రకటనలు ఇవ్వడం తప్పించి అన్ని స్థానాలు మావే, 13 జిల్లాల్లో మెజారిటీ స్థానాలన్నీ మేమే గెలవబోతా ఉన్నాం, ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నాం,